కీసర మండలం బండ్లగూడ గ్రామంలో వలస కూలీలకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. రేషన్ కార్డులు కలిగి ఉన్న వలస కూలీలకు కుటుంబానికి 12 కిలోల బియ్యము, 500 రూపాయల నగదును అందజేసినట్లు ఎంఆర్ఓ తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రంలో వలస కూలీలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళకి ఈరోజు ఈ కరోనా దిక్కెళ్ళి లాక్డౌన్ ప్రకటించినందుకు మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఇతర రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అన్నం లేకుండా ఆకలితో అలమటించకూడదని ప్రతి వలస కూలీకి ఒక వ్యక్తికి 12 కిలోలు చొప్పున ఇచ్చి అట్లనే కూరగాయల నిమిత్తము 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన మినిస్టర్ మల్లారెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది అహ్మద్గూడలో. దీన్ని పురస్కరించుకొని ఈరోజు అహ్మద్గూడ దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 6 వార్డులు, 1 నుంచి 6 వార్డుల దాకా ఒక్కొక్క వార్డులో 20 మంది చొప్పున 12 కిలోలు 500 ఇవ్వడం జరిగింది. అదే ప్రోగ్రాంలో భాగంగా జరిగింది ఈరోజు. దీన్ని ఇంతటితో ముగించకుండా వలస కూలీలు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క కూలీని ఎక్కడెక్కడ ఉన్నాడో వెతికి పట్టుకొని వాడు ఆకలితో చనిపోకుండా చూడ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.